సన్ ఆఫ్ సత్యమూర్తి, త్రివిక్రమ్ శ్రీనివాసు, ప్రతి సినిమా ఎలా ఉన్నా సరే నెక్స్ట్ ఫిల్మ్కి ఎక్స్పెక్టేషన్ బాగా పెరిగిపోతూ ఉంటాయి. మరి సన్ ఆఫ్ సత్యమూర్తి ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా లేదా? మ్యాటర్లోకి వెళ్ళిపోతే సినిమా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే స్లోగా నడుస్తుంది, ప్రాసలు ఉంటాయి, పంచులు ఉంటాయి, కలర్ఫుల్ సీన్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి. కానీ త్రివిక్రమ్ సినిమాలో ఇంత స్లోగా బహుశా ఏ ఫిల్మ్ లేదు అని చెప్పుకోవచ్చు. బట్ సెకండ్ హాఫ్ మాత్రం సినిమాను సేవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. యాజ్ యూజువల్ బ్రహ్మానందం ఫుల్ రాక్స్, అండ్ రాజేంద్ర ప్రసాద్ కూడా తనకు చేతనంతగా హెల్ప్ చేశారు. అంటే పెద్ద కామెడీ కన్నా కూడా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఈ ఫిల్మ్లో ఎక్కువ పర్ఫామ్ చేశారు. సో దాంతోపాటుగా ఉపేంద్ర పర్ఫార్మెన్స్, ఇవన్నీ కలిపి మొత్తానికి సెకండ్ హాఫ్ ఫిల్మ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతుంది. ఆ రకంగా ఓవరాల్గా మనం చూసుకుంటే యావరేజ్ అనిపిస్తుంది. మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం. మా నాన్న నాకు అనుభవించడానికి బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు. సాల్వ్ చేయడానికి ఒక సమస్యనిచ్చాడు. ఇక ఫిల్మ్లో అల్లు అరవింద్ సన్, అదే సన్ ఆఫ్ అల్లు అరవింద్, అల్లు అర్జున్ మాత్రం దుమ్ము దులిపేశాడు. అండ్ కామెడీగా కొత్త స్టైల్లో చాలా బాగుందండి అంటూ వెరైటీ ట్రై చేశాడు. ఇక హీరోయిన్స్లో అదా శర్మ ఫస్ట్ హాఫ్లో కొంచెం సేపు ఉంటుంది, ఇంకో హీరో నిత్యా మీనన్ సెకండ్ హాఫ్లో కొంచెం సేపు ఉంటుంది. బట్ సమంత మాత్రం ఫస్ట్ నుంచి చివరి దాకా ఉంటూనే ఉంటుంది. ప్లస్లు బాగానే ఉన్నాయి, మరి మైనస్లు ఏవో అంటే ఉన్నాయి. ప్రేమించడానికి ఒక అమ్మాయిని ఇచ్చాడు, వీటన్నిటితో పాటు గెలవటానికి ఒక యుద్ధం ఇచ్చాడు. తిరుపతికి పోయి ఇదే ఎంకన్నస్వామి కోయిల్ అని ఎవరినైనా అడుగుతారా? అది వచ్చేసినైనా మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్లో కూడా తెలవాలా? మన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయో లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ కావాలనే పంచులు తగ్గించారో, కానీ మన ఎక్స్పెక్ట్ చేసే ప్రాసల పంచులు కొంచెం తక్కువ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక ఫిల్మ్లో బ్రహ్మానందం వచ్చేదాకా కూడా పెద్దగా హ్యూమన్ ఎలిమెంట్ ఉండదు. మనకి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు కానీ ఆయన కొంచెం సర్కాస్టిక్గా, ఇన్ఫ్యాక్ట్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా బిహేవ్ చేశారు. ఇక అల్లు అర్జున్ మాత్రం అదరగుట్ట అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశాడు. మంచితనానికి జీన్స్ టీషర్ట్ వేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉన్నాడనమాట. అండ్ విలువలే ఆస్తి అన్న విషయాన్ని చాలా బాగా మేకప్ వేసి మోడర్నైజ్గా ప్రజెంట్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక ఈ మూవీ ఓవరాల్గా ఎలా ఉంది అంటే సన్ ఆఫ్ సత్యమూర్తి ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది, యూత్కి అండ్ మాస్కి పర్వాలేదు అనిపిస్తుంది, కానీ బాగాలేదని మాత్రం ఎవ్వరికీ అనిపించదు. ఓవరాల్గా సన్ ఆఫ్ సత్యమూర్తికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సన్ ఆఫ్ సత్యమూర్తి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు వెలువలు మాట్లాడకూడదు సార్.